వరల్డ్కప్ ఓటమి నుంచి కోలుకోకముందే అసిస్తో 5 T20ల సిరీస్కు టీమిండియా రెడీ అవుతుంది. ఈ సిరీస్ కోసం జట్టును కూడా బీసీసీఐ రీసెంట్గా ప్రకటించింది. సీనియర్లందరికీ విశ్రాంతినిచ్చిన బీసీసీఐ పూర్తిగా కుర్రాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. వరల్డ్ కప్ బృందంలోని ముగ్గురికే ఈ టీంలో చోటు కూడా దక్కింది. ఇదే సమయంలో చాలా కాలం నుంచి జట్టులో రెగ్యులర్ స్థానం కోసం ఎదురుచూస్తున్న సంజు శాంసన్కి మరోసారి సెలెక్టర్లు మొండి చేయి చూపారు. ఇటీవల కాలంలో టీమిండియాకి ఆడే అవకాశం వచ్చిన ప్రతి సిరీస్లోనూ సంజు శాంసన్ రాణించాడు. అయినా సరే అతన్ని మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. గతేడాది T20 వరల్డ్ కప్లో అతను ఆడతాడని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే అతన్ని వన్డే వరల్డ్ కప్ కోసం రెడీ చేస్తున్నామని, అందుకే వన్డేల్లో ఆడిస్తున్నామని టీమ్ మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో సడన్గా ప్లాన్ మార్చేసి అతన్ని వన్డే వరల్డ్ కప్ కాదు T20లోనే ఆడించాలని డిసైడ్ అయ్యిందని చెప్పుకొచ్చింది. అతన్ని ఆసియా కప్లో ఆడిస్తారని అనుకుంటే ఆ టోర్నీకి కూడా ఎంపిక చేయలేదు. దీంతో కనీసం ఆసియా క్రీడలకు పంపుతారని అనుకున్నారు అందరూ. అయితే సెలెక్టర్లు ఈ జట్టులో కూడా సంజు శాంసన్కు మొండి చేయ చూపారు. ఇప్పుడు వరల్డ్ కప్ ఓడిన తర్వాత అసిస్తో జరిగిన T20 సిరీస్లో కూడా సంజు శాంసన్ని ఎంపిక చేయలేదు. ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ చిర్రెక్కుకి వస్తుందని చెప్తున్నారు. సంజు మా మాట విని రిటైర్ అయిపో, ఏ నెదర్లాండ్స్కో వెళ్ళి 2023 వరల్డ్ కప్లో టీమిండియాకి వ్యతిరేకంగా ఆడు అంటూ కొందరు ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు. బీసీసీఐ రాజకీయాల వల్లనే ఇతను జట్టులోకి చోటు దక్కడం లేదని, ఎన్ని ICC టోర్నీలు చేజారినా సెలెక్టర్లకు బుద్ధి రావడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అసలు ఏం చేస్తే అతనికి జట్టులో చోటు దక్కుతుందో చెప్పాలని నిలదీస్తున్నారు. అయితే సంజు శాంసన్ ఎంపిక చేయకపోవడంపై మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.